Scarlett, that was beautiful. Thank you so much. Thank you. నా కాదు మీ అందరికీ ఇచ్చింది అమ్మాయి. స్కార్లెట్కి పాపం గట్టిగా చప్పట్లు కొట్టరా మీరు. స్కార్లెట్ పర్ఫార్మెన్స్ చూసినటువంటి అలీ గారు అక్కడ మూర్చపోయారు, అందుకనే రాలేకపోయారు, నన్ను మిగిలిన యాంకరింగ్ చేసుకోమని చెప్పి పంపించేశారు. నెక్స్ట్ మనం చూడబోతున్నాము బ్యూటిఫుల్. ఏది బ్యూటిఫుల్ అని ఎందుకు అంటున్నారంటే మన సమంతాకి సంబంధించి అండ్ తమన్నాకి సంబంధించిన ఒక బ్యూటిఫుల్. ఏవి లెట్స్ వాచ్ ఇట్. సమంత ఈ పేరు వింటే కుర్రకారు మధ్యలో ఏదో తెలియని పులకింత, చిలిపి నవ్వుల చిరుమోముతో తన సహజ సిద్ధ అభినయంతో మాయ చేసి మంత్రమేసే ఈ మెరుపు తీగ ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఏం మాయ చేసావే సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాతో జెస్సీగా యువ ప్రేక్షకుల కలల రాణిగా మారిపోయింది. సమంత అంటే సక్సెస్, సక్సెస్ అంటే సమంత అనేంతగా నటించిన ప్రతి సినిమాతో అద్భుతమైన విజయాలు అందుకుంది ఈ చెన్నై చిన్నది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బృందావనంలో గోపికలా అలరించిన సమంత సూపర్ స్టార్ మహేష్ కు పర్ఫెక్ట్ జోడీగా తన దూకుడు చూపించింది. అమ్మాయిలు టూ టైప్స్ ఉంటారు. టైప్ వన్ ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పడిపోయి కుక్కలాని వెనకాల తోక ఊక్కుంటూ వచ్చేస్తారు. వాళ్ళని పడేయడం చాలా కష్టం. వాళ్ల కోసం త్యాగాలు చేయాలి, యుద్ధాలు జరగాలి, లైఫ్ నే రిస్క్ చేయాలి. అయినా నేను టైప్ టూ. గుడ్ బై. తన క్యూట్ పర్ఫార్మెన్స్ తో సినిమాకి కొత్త అందాన్ని తీసుకొచ్చే ఈ అందాల బామ ఎటో వెళ్లిపోయింది. సినిమాలో మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ చూపించి అందంలోనే కాదు అభినయంలోనూ తనకు తానే సాటి అని ప్రూవ్ చేసుకుంది. ఐ లవ్ యు వరుణ్. ఇప్పుడు ఎందుకు నిత్య? ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పటికీ ఎప్పటికీ. ఐ లవ్ యు, యు నో దట్. ఏ మాయ చేసావే సినిమాతో మాయ చేసిన సమంత ఇప్పటికీ అదే మాయని కంటిన్యూ చేస్తూ సక్సెస్ఫుల్ జర్నీ చేస్తోంది. ఓ పక్క అగ్ర హీరోలు, మరో పక్క యంగ్ హీరోలు, అందరి చాయిస్ సమంతానే. సమంత సినిమాలో ఉంటే ఆ సినిమా హిట్. 100% లక్ తో పాటు 200% అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ అందాల బామ అత్తారింటికి దారేది సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఇండస్ట్రీ హిట్ ని అందుకుంది. అక్కినేని త్రయం నటించిన మనం సినిమాతో మరో మెమొరబుల్ క్యారెక్టర్ లో తన సత్తా చాటిన సమంత. ఇప్పుడు కొత్త కుర్రాడు శ్రీనివాస్ తో అల్లుడు సీనులో జోడీ కట్టింది ఈ సినిమా. ఈ జోడీకి మంచి బోనీ కొట్టాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ సమంత. తమన్నా జడివానలో తడిసే మెరుపు తీగలా సన్నగా విరపూసిన వెన్నెల బొమ్మలా అందంగా కనిపిస్తుంది మోస్ట్ గ్లామరస్ హీరోయిన్. గర్ల్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ ఉన్న ఈ అమ్మాయి లాంటి లవర్ ఉండాలని అబ్బాయిలు కలలు కంటూ ఉంటారు. హ్యాపీ డేస్ సినిమాలో తన స్టైలిష్ పర్ఫార్మెన్స్ తో బిగ్ హీరోయిన్ అర్హత దిశగా అడుగులు వేస్తూ వచ్చింది. ఒక లవ్ లెటర్ లేదు, మెసేజ్ లేదు, ప్రేమించుకోలేదు, డైరెక్ట్ గా ముందుకొచ్చేసాం. ధైర్యం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో ఎన్నో షేడ్స్ ఉన్న డిఫికల్ట్ క్యారెక్టర్ ని ఎంతో ఈజ్ తో చేసింది తమన్నా. ఇక 100% లవ్ సినిమాలో మహాలక్ష్మిగా యువతరాన్ని రూతు లోగించింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తమన్నా నటించిన సూపర్ డూపర్ హిట్ బద్రీనాథ్
ఆమెని హీరోయిన్ గా ఇంకో మెట్టు పైకెక్కించింది. టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ సూపర్ సక్సెస్లు అందుకున్న తమన్నా ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆగడు లాంటి మచ్ అవైటెడ్ మూవీని చేస్తూ ఇటు సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ తో బిజీ. అందం అభినయం కలబోతగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఇప్పుడు టాలీవుడ్ లో ఓ కొత్త సాంప్రదాయం పలుకుతూ అల్లుడు సీను సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో తడుపుకున్న మెరవనుంది. మ్యూజికల్ సెన్సేషన్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన హుషారెత్తించే బీట్స్ కి డాన్సింగ్ సెన్సేషన్ తమన్నా చేసిన మెస్మరైజింగ్ మూమెంట్స్ ని సిల్వర్ స్క్రీన్ పై చూడాలంటే కాస్త ఆగాల్సిందే. తమన్నా చేసిన ఈ స్పెషల్ సాంగ్ అల్లుడు సీను సినిమాలోనే కాదు తమన్నా కెరియర్ సాంగ్ గా అభినందనలు అందుకోవాలని కోరుకుందాం.